నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఇక్కడ పూర్తిగా ఇసుక దందా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులతో బడాబడా వ్యాపారవేత్తలు కలిసి ఇసుక వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సో నేను ప్రస్తుతం నందివాగే కదా ఇది నందిగామ అనే ఒక ఇసుక రీచ్లో ఉన్న ఒకసారి చూడొచ్చు. ఇది మద్దూరు మండలంలో ఉన్న నందిగామ ఇసుక రీచ్. ఇది పూర్తిగా ఎక్కడికక్కడ తోడేశారు. చాలా బోర్లు కూడా కనిపిస్తున్నాయి రైతులకు సంబంధించి. ఇసుక ఉంటేనే ఆ బోర్లో వాటర్ ఉంటుంది. ఈ ఎండాకాలం సమయంలో పూర్తిగా ఈ వాగు ఎండిపోయిన తర్వాత ఆ బోర్లని రైతులు యూజ్ చేసుకుంటారు. కానీ ఆ అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఇసుక పూర్తిగా తోడేయడం ద్వారా ఆ బోర్లు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఒకసారి మనం పక్కన పెడితే ఏ రకంగా కొడంగల్ నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతుందనంటే వేలాది ట్రాక్టర్లు ఇక్కడి నుంచి వెళ్తాయని స్థానికులు అంటున్నారు. స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నాతో పాటు చాలామంది ఇక్కడ స్థానికంగా ఉన్న మద్దూరు మండల స్థానిక నాయకులు ఉన్నారు. ZPTC ఉన్నారు, అదేవిధంగా MPP ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ ఉన్నారు, ఒకరిద్దరు రైతులు కూడా ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అధికార పార్టీ నాయకుడి ట్రాక్టర్ లేకపోతే లారీ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, పోలీసులు కేసులు పెట్టరు. ఒకవేళ ఎవడైనా కంప్లైంట్ చేసి ఆ ట్రాక్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సాయంత్రంలోగా బయటకు వస్తుంది. ఇక మిగతా సామాన్య ప్రజలకు సంబంధించిన ట్రాక్టర్లు కానీ, ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు కట్టుకోవాలని వచ్చిన ట్రాక్టర్లు మాత్రం 2-3 రోజులు అదే పోలీస్ స్టేషన్లో ఉంటాయి. పోలీసులు కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ నాయకులకి వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అధికారులు పని అధికారులదే. సో ఈ పరిస్థితుల్లో ఒకసారి మనం మాట్లాడదాం, అసలు ఏం జరుగుతోంది కొడంగల్ నియోజకవర్గంలో అని తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? సార్ నా పేరు నరసింహులు, మాది ఈ మద్దూరు మండలం. మేము మోమినాపూర్ విలేజ్. మాకు గతంలో MRO ఆఫీస్ నుండి MPDO గారు, MRO గారు మాకు క్రిమిటోరియం కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మా దగ్గర పర్మిషన్ పేపర్ కూడా ఉన్నాయి. పర్మిషన్ పేపర్ ఉంది, MRO గారు పర్మిషన్ ఇచ్చారు. ఏంటిది వైకుంఠధామం కోసం ఒక వైకుంఠ ధామం కట్టడానికి మాకు స్థానిక MPDO గారు పర్మిషన్ ఇచ్చారు. మా ఊరికి 3 ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తే స్థానిక SI గారు ఇవి ఇల్లీగల్ బండ్లని పట్టుకుపోయి లోపల పెట్టడం జరిగింది. 16/3/2021 రోజు తీసుకుపోయి లోపల పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్న స్థానిక MPDO గారు, సూపరింటెండెంట్ గారు వచ్చి SI గారికి రిక్వెస్ట్ చేశారు, సార్ మేమే పర్మిషన్ ఇచ్చినాము, మీరు ఈ బండి వదలాలి సార్ అంటే కూడా వదలకుండా మా పైన FIR నమోదు చేయడం జరిగింది. FIR నమోదు చేసి 3 రోజులు అక్రమంగా స్టేషన్లో పెట్టిండు. ఎందుకంటే మేము అధికారంలో లేము, మేము TRS పార్టీ కాబట్టి మా మీద వాళ్ళు అక్రమంగా కేసులు పెడుతున్నారు. అదే ఒక టిప్పర్ దొరికితే ఆ ఎంపుడు దొరికిన టిప్పరు 24 రోజు దొరికింది సార్. 24/3/2021 రోజు టిప్పర్ మార్నింగ్ దొరికితే ఇట్ ద సేమ్ రోజు 24 తారీఖు రోజు అప్పుడే రిలీజ్ చేశారు సాయంత్రం వరకు. ఇది ఆనంద్ అని ఈ TRS నాయకుడు, ఈయన తుంకిమెట్ల ప్రతిరోజు ఈయనవి 2 వెహికల్స్ ఇక్కడ నుంచి అక్కడ తుంకిమెట్ల పరిగి సైడు హైదరాబాద్ సైడు కొడుతుంటారు. కాబట్టి వాళ్ళదు దొరికితే మాత్రము ఒక్కరోజులో వస్తుంది. మాలాంటి కార్యకర్తలే కానీ కాంగ్రెస్ నాయకులకి దొరికితే మాత్రము వాళ్ళు ఒక రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని సతాయిస్తుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా పట్టం నరేందర్ రెడ్డి గారు, మీరు ఆయన దృష్టికి ఏం తీసుకురాలేదా? ఎమ్మెల్యే గారు మాకు వాళ్ళకు ఇది లేదు. ఎమ్మెల్యే గారికే స్థానికం ఉన్న SI గారు కానీ CI గారు కానీ వీళ్ళు పోస్టింగ్ వచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చి, SI గారు ఏమో 3 లక్షలు, CI గారు 10 లక్షలు డబ్బులు ఇచ్చి ఇక్కడ పోస్టింగ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎట్లయినా డబ్బులు వసూలు చేయాలనే పంతంతోన ఈ వీళ్ళు ఇసుక మాఫియా నడుపుతున్నారు. ఇక్కడ ఇద్దరు TRS నాయకులు ఉన్నారు, ఒక మాజీ MPP, ఇంకొక నాయకుడు. వాళ్ళు మాఫియా నడుపుతుండు ఇక్కడ హైదరాబాద్ కానీ ఇక్కడ నారాయణపేట కానీ. ఇక్కడ నుండి ఇసుక డే టైంలో ట్రాక్టర్ల ద్వారా అక్కడ డంపు చేసి రాత్రి వేళల్లో టిప్పర్లకు లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్థానిక TRS నాయకులు ఇక్కడ నెలకు MLA గారికి 1 లక్ష రూపాయలు, స్థానిక మాజీ రౌడీ షీటర్
జెడ్పీటీసీ ఉన్నారు ఇక్కడ రౌడీ సీటర్ బాల్సింగ్ నాయక్ అని, ఆయనకు మామూలు నెల నెలకు మామూలు ఇస్తున్నారు, వాళ్ళ కనుసైగల్లో ఇక్కడ నడుస్తుంది కాబట్టి. అధికారులు ఏం చేస్తారు, ఎంఆర్ఓ వీళ్ళంతా అధికారులు చూడరా ఇదంతా వచ్చి ఏం జరుగుతుంది ఎట్లా? అలా చెప్పినా కూడా మేము ఫోన్ చేసి సార్ ఆడ డంప్ అవుతుంది సార్, ఆడ వచ్చినాయంటే కూడా వాళ్ళు ఇక్కడ రారు, వాళ్ళు ఎంతో సేపటికి వచ్చి మేము చెప్పిన గంటకు వచ్చిన వరకు ఇక్కడ బండ్లన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఇది మొత్తం వ్యవహారం అంతా అధికారుల కనుసైగల్లో నడుస్తుంది. ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఎంఆర్ఓ గారు, ఇది మద్దూరు ఒకటేనా ఇంకా చాలా వాగులు ఉన్నట్టున్నాయి? ఇది పెద్ద వాగు అంటారు, ఇది పెద్ద వాగు, కోస్గిల కూడా వాగు ఉంది, ఇదే వాగు సేమ్ బెల్ట్ ఉంటుంది. కోస్గిల కూడా అక్కడ కూడా అదే పరిస్థితి, అక్కడ కోస్గిల ఇదే సిఐ ఉంటాడు, అక్కడ కూడా అదే నడిపిస్తుంటాడు దందా. మొత్తం డబ్బులు ఇచ్చి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎలాగైనా మా డబ్బులు ఇది చేసుకోవాలని వాళ్ళు పంతం బట్టి డబ్బులు వసూలు చేసుకోవడం జరుగుతుంది. మీరు కూడా చూసారు ఇక్కడ ఊరు పక్కలకి వెళ్ళి అన్ని డంపులు చేసి రాత్రి వేళలో ఎత్తుతారు. ఒక మాకు స్థానికంగా ఉన్న రిపోర్టర్లు రాత్రికి వచ్చి వీడియోలు తీస్తుంటే వాళ్ళు మీకు ట్రాక్టర్లు ఎక్కిచ్చి దాడి చేయడం జరిగింది. ఆ పని కూడా చేశారు. వాళ్ళు బెదిరుకొని రావడం లేదు. ఇప్పుడు కావలసిన వాళ్ళతోన పవన్ అని టీఎస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఉన్నాడు, ఆయనను కూడా పిలిచి మాట్లాడితే మీరు ప్రయత్నం చేయండి, వాళ్ళ మీకు వస్తుందని వాళ్ళు భయపడుకొని ఇక్కడ రాకుండా ఉండరు. మీరు జెడ్పీటీసీగా మీకున్న మీ బాధ్యత ఏంటి అసలు? మీరేం ప్రస్తావించట్లేదా జనరల్ బాడీ మీటింగ్లో, మీ మీటింగ్స్లో? నేను ఇప్పటికి కూడా జనరల్ బాడీలో ప్రస్తావించిన, మద్దూరు జనరల్ బాడీలో కూడా ప్రస్తావించినాము, అధికారులకు ఎంఆర్ఓకు తెలియజేసినాము, ఎండిఓకు తెలియజేసినాము, అదేవిధంగా జిల్లా అధికారులకు కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగినది, అదేవిధంగా ఒక ఎస్పీ మేడంకి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగినది, అదేవిధంగా స్టేషన్ కూడా పోయి మా సమస్యలు మా బాధలు నేను ఒక జెడ్పీటీసీ నేను నా లీటర్ ప్యాడ్ మీద కూడా నేను డైరెక్ట్ ఎస్పీ మేడంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది, ఇన్వైట్లో ఇచ్చి నేను ఒక ముద్ర కూడా అక్కడ వేసుకొని రావడం జరిగినది ఎస్పీ ఆఫీస్లో. దాని తర్వాత కూడా నాకు కలవలేదని చెప్పేసి మళ్ళీ ఒక రోజు పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి డైరెక్ట్ కూడా మా సమస్యలన్నీ ఎస్పీ మేడంకి తెలియజేయడం జరిగినది. ఇక్కడ ఉన్న సమస్యలు కూడా బాజాబ్తా పట్ట పగులు ఈ రీచ్లోకి వెళ్ళి డంప్ చేసి డంపుల నుండి తారాసులకు లోడ్ చేస్తుంటే డైరెక్ట్ ఎంఆర్ఓ ముందల కూడా నేను గతంలో కూర్చొని ఈ లారీ పరిస్థితి ఏంది మీకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది అని చెప్పి నేను తెలియజేస్తుంటే సరే సరే నాకు తెలియదు ఆర్ఐని పంపిస్తా అంటే, అదేవిధంగా నేను నారాయణపేట జిల్లా అధికారులకు కూడా ఫోన్ చేసి ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐని పిలిపించి ఆ లారీని పట్టేయడం జరిగింది. అయినా ఆగుతలేనట్టుంది కదా, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది దందా? ఇది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు ఎస్ఐ సిఐ ఎంఆర్ఓ అందరు కుమ్మక్కయ్య ఈ వ్యవహారం చేయడం జరుగుతుంది. లక్షల కోట్ల బిజినెస్ అంతా దందా, ఇదిగా ఎంత 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 తీసినా ఇది అయిపోయేది లేదు, వాగుల ఉసుక అయిపోయేది లేదు, జనాలకు అవసరాలు తీరేది. రైతులు వస్తున్నట్టున్నారు కదా, రైతులు ఇక్కడ చూశారు కదా సార్, ఈ బోర్లు అన్ని చూశారు కదా, ఆ బోర్లు మొత్తం ఎండిపోయినాయి, ఎండిపోయి పైన పొలాలు కూడా ఎండిపోయినాయి. మీరు రాండి, పొలాలు కూడా ఎండిపోయినాయి చూస్తారు. ఏం చేస్తారు రైతులు ఏమని అంటే గట్టిగా వాళ్ళు అడగడం జరిగింది. మాట్లాడతాం, ఏంది ఎండిపోతున్నాయా పొలాలు? ఎండిపోతున్నాయి సార్, ఉసుక ఉంటేనే నీళ్ళు ఉంటాయి మాకు, ఉసుక లేకపోతే నీళ్ళు లేకుంటాయి కదా, మరి ఉసుక కొట్టినాక నీళ్ళు ఎట్లకే ఉంటాయి మాకు, లేకుంటాయి కదా. ఎన్ని ట్రాక్టర్లు పోతుంటాయి రోజుకు? ఒక్క ట్రాక్టర్ అని లెక్కలేదు, ఇన్ని ట్రాక్టర్లను లెక్క లేకుండా పోతున్నాయి. నా దగ్గర తెల్లారి నడుస్తాయి. మీ పొలం ఏడ? మా పొలం ఇగో చింతచెట్టు భాగం అవుతుంది. వేరే ట్రాక్టర్లు కూడా మస్తు వస్తాయి అక్కడికి వెళ్ళి. ఎక్కడెక్కడో మండలం, మన మండలం ఎంత దావుకి వెళ్ళినావో అటువంటి ట్రాక్టర్లు మొత్తం కన్సర్ట్ కట్టుకొని వచ్చి ఉసుకొని డమ్మింగ్. మీకు ఎట్లాంటి ఇబ్బంది అవుతుంది మీ పొలాలకి నీళ్లు? మీ నీళ్లు ఎందుకు రావట్లే? నీళ్లు ఉసుకోవడానికి నీళ్ళు లేవు. అంతకు ముందు ఈ మధ్య ఎక్కువైనా ఇప్పుడు ఇంత దారుణంగా ఇసుక తోడేయడం అంతకు ముందు ఉందా? ఈ మధ్య జరుగుతుంది, ఈ మధ్యలోనే చాలా జరుగుతుంది, అంతకుముందు లేదు. ఉసుకలు అనేది కుడుకనే పోకుండ్రి, ఇప్పుడునే జరుగుతుంది. లీడర్లు వస్తుంటారు ఎక్కడికి? ఏమన్నా తెల్లంగిలు వేసుకొని నా తరకు వస్తారు, చూస్తారు పోతారు అంతే. నా తరకు వచ్చి చూసి ఉసుక కొట్టుకొని పోతారు. మరి మీరు అడగాలి కదా, అరే మా బోర్లు ఎండిపోతున్నారు నాయన. నా తరకు వచ్చి మేము వచ్చి ట్రాక్టర్ కింద తొక్కుతామని ట్రాక్టర్ వెళ్ళానంగా ట్రాక్టర్ కింద వేసి తొక్కొని పోతాం. మాకు వెళ్ళడం నీదే ఉసుక, గవర్నమెంట్ది వాళ్ళే మాట్లాడంగా ట్రాక్టర్ వాళ్ళు. ఇంకా ఎట్లా మాట్లాడతాం, నా తరకు వచ్చి వెళ్తున్నాయి ఎవరు కావాలి? ఇంకా మమ్మల్ని చంపేస్తే కూడా అడిగేటోళ్ళు, లీడర్ అడగరు, కావాలోళ్ళు అడగరు. కావాలోళ్ళు కూడా దొంగలే,
కవలలు కూడా లంచాలు తిని ఎలబడుతున్నారు బండ్లని. ఇంకెవరు ఎవరు రారు పటపాకులు అవి నిన్న వచ్చినట ఎమ్మార్వో చెండ్రలకు పైసలు వెళ్ళి 250 ఇయ్యాలే. మీ పొలాలకి వెళ్ళి ట్రాక్టర్లు పోతున్నాయి మరి ఓడియాలు పైసలు బండ్లు ఇచ్చిపోతారు సార్. ఇస్తున్నారా? ఇంత మోదాలు ఇచ్చిండు ఎమ్మార్వో ముందు ఎమ్మార్వో ఉన్నప్పుడు 300 చేసిండు. ఆ 300 ఇచ్చిపోయిండు మాకు. ఇప్పుడు ఏమంటారు మరి? ఇప్పుడు ఇస్తలేను అని అన్నాడంట నిన్న వచ్చినట ఊరుకుంటారా మీరు? ఇవ్వకపోతే ఇస్తలేదు ఇస్తలేం పండ్లు అని చెప్పినాం సార్ మేము. ఇస్తలేం పండ్లు ఇస్తలేము ఉసుకపోతే మాకు లిల్లేవు అని కూడా చెప్పినాం. ఓకే, ఇప్పుడు ఇది హక్కు ఎవరికి అండి? అంటే ఇట్లా పొలాలు ఎండిపోతుండే, ఇది ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మేము దీనికి తగిన అధికారులకు ఎమ్మరో కానీ కలెక్టర్ కానీ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగినది. జిల్లా కలెక్టర్కే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా దానికి రిటర్న్ ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువ ఆఫీసర్ ఇంకెవరు ఉంటారు, ఎవరు బాధ్యత తీసుకునేది? వాళ్ళే తీసుకునే దీని ఏందో అరికట్టాలి. అంటే కొత్తగా ఏమన్నా వచ్చిందా గతంలో నుంచి కూడా లేదా? గతంలో ఉంటుండే అంటే ఇది ఎవరు చూసి చూడనిలాక ఏదో ఎప్పుడో 10 ట్రిపుల్ కొడుతుండ్రే. వందల బండ్లు 100 ట్రాక్టర్లు 100 టిప్పర్లు పోవడం జరుగుతుంది. ఏదో నూట్ల ఇప్పుడు 110 బండ్లు ఇక్కడ మా మండలికి కావాల్సిన అవసరం, మా మద్దూరు మండలానికి అవసరం ఉన్న కాడికి ఉసుక ఆన్లైన్లో తీసుకుపోయి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటే ఇంత ఎఫెక్ట్ పడేది కాదు. ఇన్ని ఏ ఒక ఈ 2 డంపులు మా మండలికి సరిపోతుంది. ఈ నుండి మొత్తం ఎంత ఎంత కోరి ఎంత ఉందో అంతవరకు మొత్తం తోయేసడం ఉంది. అది ప్రాబ్లము. మనుషులేనా జేసీబీలు వస్తాయా? మనుషులు వచ్చేది ఆన్లైన్కి ఏమో మనుషులు వస్తాయి, దొంగ పనికి జేసీబీలు వస్తాయి. ఆన్లైన్ చేసేదానికి లోకల్ ఆన్లైన్ కట్టుకునే వాళ్ళకు మనుషులు నింపుతారు మనుషులకు లేబర్కు ఛార్జ్ ఇస్తారు, పొలాలకు డబ్బులు ఇస్తారు. ఈ దొంగతనంగా తీసుకుపోయే వాళ్ళు ఇక వాళ్ళు ఎవరికి ఏం మాట్లాడుకుంటారేమో, ఇక జేసీబీలు నింపుకుంటున్నాయి, లోడ్ చేసుకుంటున్నాయి, పోతున్నాయి. మీ ఎమ్మెల్యే మరి ఏంది ఇదంతా వ్యవహారం చూడట్లేదా? నీకు తెలిసి జరుగుతుందా ఇదంతా? ఎమ్మెల్యే గారి కన్సర్న్లోనే అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. ఎమ్మెల్యేకి తెలియకుండా జరగడం లేదు కాబట్టి ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఆయననే ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కంపేసిండ్రు. ఎందుకు వేసిండ్రు? ఇక్కడ నారాయణపేట ఎమ్మెల్యే సొంత ఊరి గిన్నె పక్కన, ఆయన నా ఏరియాలోకి రావద్దని ఇసుక తీయనటం లేదు, కంపేసిండు. నారాయణపేట ఎమ్మెల్యే మన నిలబడకండి పక్క అవతలకి, అందుకే ఆయన వాళ్ళ మనుషులను పెట్టి తీయనడం లేదు. ఇక్కడ మా కొడంగల్ ఎమ్మెల్యే గారు అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడ రావడం లేదు. నారాయణపేట ఎమ్మెల్యే గారు ఎవరిని తీయడం లేదు. ఆయన ఊరు కూడా ఇక్కడే పక్కనే వెంకటాపూర్ అని. ఆయన కంపేసి ఆయన నా శ్రీవారి ఇంతవరకు ఉందని ఇక్కడ తీయనియడం లేదు. మా ఎమ్మెల్యే గారే ఆయన లోకల్లోడు కాడు, స్థానికుడు కాడు, ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండు. ఆయనకి ఏం బాధలు ఇక్కడ బాధలు ఏం తెలుస్తాయి? ఆయన కార్యకర్తలను పెట్టి అధికారులను భయపెట్టి ఇసుక దాంట్లో నడిపి పట్నం నరేందర్ రెడ్డి కదా, రైతులని సంపుతం అది అంటే ఇప్పుడు వీళ్ళంతా ఓటేసి గెలిపించిన ఆయన కదా. ఓటేసింది 5 సంవత్సరాలు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయనకి అక్రమం దంతా జరగాలి అంటే ఆయన ఉంటాడా? పై ఆఫీసర్లకు చెప్పిండు, ఆ ఆఫీసర్ల కనీసంలో జరిగే లీడర్లు వాళ్ళు తొక్కిపోతామని చెప్తున్నారు. ఎక్కడ పోతుంది ఇసుక అంతా? నారాయణపేట పరిగి హైదరాబాద్. ఏ పనులకు పోతుందో? ఇక మొత్తం హౌసింగ్కే, అక్కడ బిల్డర్స్కు, హైదరాబాద్లో బిల్డర్స్కు సప్లై అవుతుంది. తీసుకుపోయి డంపింగ్ చేస్తారు, రాత్రిపోతే 10 టైర్ టారాస్ వచ్చి తీసుకుపోతాయి. లోకల్ ట్రాక్టర్స్ నుండి పక్కకు డంపింగ్ చేస్తారు, అర్ధరాత్రి తర్వాత మొత్తం చీకటి. ఒక్క అధికారి లేడా, నిజాయితీ గల అధికారి వచ్చేటోళ్ళే అక్కడ నుండి ఆయన దగ్గర స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కలిసి ఆయన చెప్పేటట్లు పనిచేసేటట్లనే రావాలి ఇక్కడికి. లేకపోతే రావడం అవసరం లేదు. అది తెలిసి ఎమ్మెల్యేకే పరిమితమైందా ఇంకా పై స్థాయి వరకు వెళ్తుందా? మాకైతే ఎమ్మెల్యే వరే అనుకుంటున్నాం. ఎంతకైనా పై స్థాయి మంత్రులు ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా లేదా అనేది ఇంకా మా నోటీస్ ఉన్నంత వరకు ఎమ్మెల్యే కన్సర్న్లోనే జరుగుతుంది అక్రమ వ్యాపారం. సో మండల ఎంపీపీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీరు ఎంపీపీ, ఇది మీ మండలు, ఈ ఇసుక వ్యాపారం చాలా గ్రాండ్గా జరుగుతున్నట్టు కనిపిస్తుంది, ఎవరి కన్సర్న్లో జరుగుతుంది? మీ మీటింగ్లో మీరు ఏమైనా ప్రస్తావించారా? ప్రస్తావిస్తే ఏం ఆన్సర్ వచ్చింది? చెప్పాము ఇంతకుముందు కలెక్టర్ కానీ మీటింగ్లలో కూడా ఇట్లా అక్రమ దందా జరుగుతూ ఉంది, అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పాము. సరే చూద్దామని అన్నారు. ఏమైనా మొత్తం మీద ఈ అక్రమ ఇసుక దందా అరికట్టి ఇంతకుముందు ఇండ్ల వాళ్ళు ఎట్లయితే ఆన్లైన్లో కట్టుకుంటుంటారు అట్లా ఆన్లైన్ ఇసుక
పంపిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అంటే మీరు ఎంపీపీ గెలిచారు, ప్రజల ఓట్లు వేస్తేనే గెలిచారు కదా మీరంతా, మీరందరూ వచ్చి పెట్టొచ్చు కదా ధర్నా లాంటిది. చేసాము ఇంతకుముందు కూడా ధర్నాలు చేసాము, ఇసుక మీద మా మీడియాలతో కూడా మాట్లాడాము. ఇక ముందు ఈసారి అరకటకపోతే ధర్నాలు కూడా చేయడానికి తయారున్నాం. ఈ రోడ్లన్నీ అంత దరిద్రమైన రోడ్లు తయారైనాయి, ట్రాక్టర్లు కూడా, ట్రాక్టర్లు, టిప్పర్లు, ఈ టారస్లు పోయినందు వల్ల రోడ్లు కూడా ఖరాబ్ అయినాయి. యాక్సిడెంట్లు కూడా అవుతుండొచ్చేమో నాకు తెలుసు. రెండు మూడు యాక్సిడెంట్ కూడా అయినాయి, చిన్నపిల్లలు కూడా చనిపోయినారు, చిన్నపిల్లలు కూడా చనిపోయినారు. ట్రాక్టర్లు అడవుడి పోతాయి కదా, ఈ ట్రాక్టర్లు పోవడం స్పీడ్ అప్ పోతాయి కదా, దొంగ ట్రాక్టర్లు పోయి పోగా ఆటోమేటిక్ ఏమన్నా బైక్ యాక్సిడెంట్లు మస్తైనా. ఇప్పటికే 4-5 మంది చచ్చిపోయారు. దారుణంగా అంటే ఈ లోడ్ ఓవర్లోడ్ కింద, ఇక దానికి లోడ్ కెపాసిటీ ఎంత ఉంది, రోడ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది తెలియకుండా మనకు వాళ్ళకు ఉసుక వ్యవహారం కావాలి కదా. ఓవర్లోడ్ వేసిన ఏ రోడ్ ఆగుతుంది, అందులో వాళ్ళకు వర్షం పడ్డప్పుడు పాదు. లోడ్ వెయిట్ ఏముండదా దీనికి, వెయిట్ చెక్ చేయడం అట్లా ఏముండదు, అదంతా ఏముండదు. ఇంకా ఇంకా అక్రమంగా చేసుకోవడం అవన్నీ ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు. బేబ్రిడ్జ్ కాంట మీద అమ్మేస్తారు అంతే, ఇక్కడ వెయిటింగ్ ఏముండదు. అంటే ఆన్లైన్ లో ఉండేది 3 టన్నుల ఏదో ఏదో ఒక ట్రాక్టర్ కు 3 టన్నుల ఒక కొలత ప్రకారంగా ఇచ్చేది. సరే అదంతా అదంతా పక్కన పెడితే ఉన్న మండలం ప్రజలకు ఏమన్నా ఈ ఇసుక తీసుకుపోయే అవకాశం ఉందా లోకల్ గా ఉన్న వాళ్ళకి? లేదు, సామాన్య ప్రజలకు కావాలి కదా. పైన ఇల్లు కట్టుకుంటాడు ఒక రైతు, ఆయనకి ఇసుక లేదు, ఆయన 4-5 వేలు పెట్టి ట్రాక్టర్ పెట్టుకోవాలి. సామాన్య ప్రజల కోసం ఆన్లైన్ నర్సరీ 3,000 ఉండేది, ఇప్పుడు అక్రమంగా వీళ్ళు 4,000, 4,500 దాకా అమ్ముతున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది అయింది, దొరకట్లేదు. సో ఇది పరిస్థితి. కొడంగల్ నియోజకవర్గంలో ఇసుక దందా 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఎమ్మెల్యే గారు మీరు కూడా సమాధానం చెప్పాలి, మీ కనుసన్నల్లో జరుగుతోందని ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు ఆరోపిస్తున్నారు. సమాధానం చెప్పాలి, రైతులే అంటున్నారు. వీళ్ళు నాయకులు అంటే సరే పక్కన పెడదాం, రైతులు కూడా అడుగుతున్నారు. వేల ట్రాక్టర్లు పోతున్నాయి ఇక్కడ నుంచి, మాకు నీటి వనరు లేకుండా పోయింది పూర్తిగా ఇసుక తోడేయడం వల్ల అని అంటున్నారు. మరి నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించినందుకు ఈ పరిస్థితి ఏంటో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ దందా కనుక ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనైతే నాకు అనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో రఘు, తొలి వెలుగు.